బ్రతుకుతున్న ఈ బ్రతుకులో దేవుని ఎదుట కృతజ్ఞతాపూర్వకంగా మనం జీవించాలి. చాలామందికి దేవుడి మేలులు గుర్తించలేనటువంటి వారు సంతోషంగా బ్రతకలేదు. దేవుని మేలులే కాదు, ఫీల్ అయ్యేటువంటి వాడు ఎప్పుడూ సంతోషంగా జీవించలేడట. ఎప్పుడూ నన్ను పట్టించుకోవటం లేదు, నాకేం చేశారు, నాకేం పెట్టారు, నన్ను పలకరించారా, నా కుర్చీ వేశారా. అత్తగారింటికి వెళ్తే కూడా అడు అర్థమవుతుందండి, నా కుర్చీ వేశారా, నాకు అన్నం పెట్టారా, నాకు బట్టలు పెట్టారా, నాకేమన్నా ఒక 50 ఏళ్ళు సర్దారా, మరి ఏం చేశారు నాకు, మా అన్న పట్టించుకున్నాడా, మా తమ్ముడు పట్టించుకున్నాడా, మా అమ్మ పట్టించుకుందా, మా ఓళ్ళు పట్టించుకున్నారా, అసలు సంఘం పట్టించుకుందా, అసలు పాస్టర్ గారు పట్టించుకున్నాడా. ఏమండి ఇక చూడండి, వీళ్ళ జీవిత కాలం అంతా వారు ఎక్కడున్నా సంతోషాన్ని అనుభవించలేరు. ఎవరు సంతోషంగా బ్రతకగలరంటే దేవుని మీద ఆధారపడి చిన్న మేలును కూడా, దేవా మీరు లేకపోతే నాకు ఈ టీ ఇచ్చేవారు కూడా లేరు కదా తండ్రి, మిమ్మల్ని బట్టే కదా నాయన నేను ఇలా బ్రతుకున్నాను, మిమ్మల్ని బట్టే కదా తండ్రి నేను ఇలా జీవిస్తున్నాను, ప్రభా నాకంటే చాలా హీనస్థితిలో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు నాయన, ఇల్లు లేని వారు ఉన్నారు, బట్టలు లేనిటువంటి వారు ఉన్నారు, బిడ్డలు లేనిటువంటి వారు ఉన్నారు, నాకు బిడ్డలనిచ్చావు, ఇల్లునిచ్చావు, వాకిలిచ్చావు, అన్నీ నాకు నా చేతనైన వరకు నన్ను ఇంతవరకు పోషించి సంరక్షిస్తున్నారు తండ్రి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయన, మంచి సంఘాన్ని ఇచ్చావు తండ్రి, మంచి సేవకులను ఇచ్చావు నాయన, ఎంతో మంచి కృపనిచ్చావు తండ్రి, మీకు స్తోత్రమని స్తుతించేవాడు ఎప్పుడూ స్తుతిస్తూనే ఉంటాడు. అయితే ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతిస్తామో శోభస్కరమైనటువంటి దీవెనలు మన మీదకు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి, దీవెన శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన జీవితంలోనికి వచ్చి లభిస్తాయి. కనుక మనం ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి స్తుతించాలి. దయచేసి మీరు గమనించండి, ఈరోజు నేను మీకు కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను. మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం, దేవుని పాదాల దగ్గర ఉంటున్నాం, చూస్తూ చూస్తానే కొంతమంది ఎంతో భక్తి కలిగినటువంటి వారు భక్తిహీనులైపోవడం చూస్తున్నాం. మొదట ఎంతో ఆధ్యాత్మికంగా వారి ఆధ్యాత్మికమైన జీవితాన్ని ప్రారంభించినటువంటి వారు తిరిగి భక్తిహీనులైపోవడం చూస్తున్నాం. ఎంతోమంది కుటుంబాలు విడిపోవడం చూస్తున్నాం. ఎంతోమంది క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలు చెడిపోవడం కూడా మనం చూస్తున్నాం. కారణం ఏమిటి? దయచేసి మీరు గమనించండి, ఎందుకు ఇలా క్రైస్తవ కుటుంబాలు కొంతమంది నష్టపోవడానికి కారణం, కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అవడానికి కారణం ఏమిటి అని అంటే, చాలా ఆశ్చర్యం కలిగించే మాట బైబిల్లో ఉంది. ఎందుకంటే మీకు అందరికి తెలిసిన మాటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 ఒక మాట ఉంది చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవడిని మృంగుదునాన్ని వెతకుచు తిరుగుచున్నాడు. జాగ్రత్తగినాలి క్రైస్తవ పిల్లలారా, దేవుని బిడ్డలారా, గ్రహించండి, గమనించండి అని ఒక హెచ్చరికలాగా పేతురు చేశారు. మీకు విరోధి ఒకడు ఉన్నాడు, మీకు విరోధి ఒకడున్నాడు. వాడు ఎలా ఉన్నాడు అంటే గర్జించు సింహము వలె, సింహం కాదు వలే ఉన్నాడు. జాగ్రత్తగా నాలి, యేసు ప్రభువారు యూదా గోత్రపు సింహం అయితే వాడు వలే ఉన్నాడు, డూప్లికేట్ సింహం అన్నమాట. వాడు ఏం చేస్తాడు అంటే మృంగేస్తాడు, అవకాశమిస్తే మృంగేస్తాడు నిన్ను. కనుక నీకు కావాల్సింది ఏమిటంటే ధైర్యం కావాలి, మెలకువు కావాలి. ధైర్యం వ్యభిచార అంటే నేను ఎలా చెప్పాలంటే, కొంతమంది బైబిల్లో ధైర్యం ఎవరి ధైర్యం అంటే వ్యభిచార స్త్రీకున్న ధైర్యం అని బైబిల్లో ఉంది. వ్యభిచార సంబంధమైన స్త్రీలకు భలే ధైర్యం ఉంటుందట.
వారికి సిగ్గు లజ్జ ఏముండని ధైర్యంతో వారు ఏదైనా చేస్తారని లేఖనం సెలవిస్తుంది. నేను మాట్లాడటం లేదు, నేను మాట్లాడనుకున్న విషయం అది కాదు. ధైర్యం కాడికి వచ్చేసరికే బుద్ధి లేని జ్ఞానము లేనటువంటి ధైర్యం కొంతమందికి ఉంటుంది. విచ్చలవిడితనంలో బ్రతుకుతున్నటువంటి వారికి కొంతమందికి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం కాదు మనకు కావాల్సింది. క్రీస్తు యేసునందు మనముంచిన విశ్వాసమును బట్టి మనం బహుధైర్యం కలిగి బ్రతకాలి, నిబ్బరము కలిగి బ్రతకాలి. హల్లెలూయా. సరే, ధైర్యంగా ఉంటున్నాం అని ఇష్టం వచ్చినట్లు ఆ ధైర్యాన్ని విచ్చలవిడితనానికి ఉపయోగించకూడదు. బుద్ధిహీనంగా ధైర్యాన్ని ఆ నిబ్బరాన్ని ఉపయోగించకూడదు. ఓ పక్క నాశనం సంభవిస్తున్నా నిబ్బరం కలిగి ఉండమని కాదు దాని అర్థం. మెలకువ కలిగి ఉండండి. ఆ ధైర్యం నేను ధీమాకి నడిపించకూడదు, ఆ ధైర్యం నీ నాశనానికి వెళ్ళకూడదు. మెలకువ ఉండండి, మెలకువతో ఉండండి. మెలకువ అంటే నిద్రపోయే విషయం కాదు, మెలకువలు అంటారు. చూసారా, యుద్ధం చేసేటువంటి వానికి ఏం కావాలి? మెలకువలు ఉండాలి. స్తోత్రం చెప్పాలి. ఏదైనా ఒక వ్యాపారం చేసేటువంటి వాడు వ్యాపారంలో వృద్ధి చెందడానికి ఏముండాలి? మెలకువలు ఉండాలి. సేవ చేసే మాకేముండాలి? కొన్ని మెలకువలు ఉండాలి. కనుక మెలకువని వివేకం కలిగి జ్ఞానము కలిగి నడుచుకోవడం, సమయోచితమైనటువంటి తెలివి కలిగి సమయోచితమైన జ్ఞానము కలిగి సమయోచితంగా మాట్లాడడం, దీన్ని ఏమంటారంటే మెలకువలు అంటారు. ఈ మెలకువ కలిగి ఉండండి. ఎందుకు అంటే వాడు దుష్టుడు నాశనం చేస్తున్నాడు, క్రైస్తవ కుటుంబాలను పాడు చేస్తున్నాడు, ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేయడం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అని పేతురు మనల్ని హెచ్చరిస్తున్నారు. నిన్న ఒక చెల్లి నా దగ్గరికి వచ్చి ఒక విషయాన్ని చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏమిటంటే, ఒక అన్యుల కుటుంబం నుంచి ఒక కుటుంబం రక్షింపబడింది, చాలా భక్తి కలిగి ఉన్నారు, చాలా నీతి కలిగి ఉన్నటువంటి కుటుంబంగా ఉంది కొన్ని సంవత్సరాల నుండి. అయితే వీరు ఒక అన్యుల కుటుంబంలో ఉన్నటువంటి వారి కులస్తుల పిల్లల్ని సంబంధానికి వెళ్ళారు. ఇల్లు వెళ్ళారు, ఇల్లు మంచి కుటుంబం, అమ్మాయిని చూశారు. అమ్మాయిని చూసిన తర్వాత వీళ్ళు చెప్పారు ఒకటే మాట, నీ మొక్కాన బొట్టు ఉందేంటి, నీకు గాజులు ఉన్నాయి బొట్టు ఉన్నాయి అని చెప్పారు. చెప్తే మా పిల్ల యేసుప్రభు నమ్ముకోలేదండి అంటే, నమ్ముకుంటేనే చేసుకుంటాం అన్నారు. సరే, నమ్ముకుంది ఆ అమ్మాయి, నమ్ముకుంది, పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన కొత్తలో వచ్చిన తర్వాత, అమ్మో ఏదో ఒక పీడకల్ వచ్చిందా ఆంటీ అని చెప్పింది. ఏ పిచ్చిదానా, దయ్యాలకు భయపడతావే, సైతానికి భయపడతావా, పిచ్చిదానా, సర్వశక్తిగల దేవుడు మనకున్నాడు. అమ్మో దయ్యం అంటే కూడా భయం లేదంటే ఇల్లు ఎంత ఆత్మీయులో అనుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. ఎందుకో తెలుసా, ఎందుకో తెలుసా, దయచేసి మీరు గమనించండి. ఏ నీ ముఖానికి బొట్టేదే, గాజులయ్యే, అదేంటి అమ్మ మీరే కదా ఎన్ని వద్దన్నారు, అవన్నీ దేవుడు చూస్తాడే. ఫస్ట్ అలా చెప్పాం, మాకు ఇప్పుడు వాక్యం అర్థమైపోయింది. ఆడు టయానికి రాడు, ఆడికి పనికి మాలిన వేషాలు ఉన్నాయి. చివరికి ఆ కుటుంబం గురించి ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, దయచేసి మీరు నా సంఘానికి కూడా రావద్దు, ఎందుకంటే ఒక అన్యుల అమ్మాయి యేసు ప్రభువును నమ్ముకొని మిమ్మల్ని బట్టి బాప్తీసం తీసుకొని మిమ్మల్ని బట్టి ప్రార్థనలోనికి వస్తే మీరు ఆ అమ్మాయిని హింస పెడుతున్నారు కదా అంటే, ఆ పాస్టర్ గారు వారిని వెలివేసాడట. ఒక మాటతో చెప్పాలంటే, దయచేసి మీరు గమనించండి, పాస్టర్ గారు వెలివేస్తే చారదీసేవాళ్ళు లేడా, బ్రతుకేమన్నా మార్చుకున్నారా, ఈ పాస్టర్ గారు నువ్వు పాపం చేస్తున్నావు వెళ్ళిపో అన్నాడు అనుకోండి, పాపానికి రాజీ పడే పాస్టర్ గారు ఇంకొకటి చేరదీస్తాడు కదా, అతను కూడా ఖండిస్తే సాతాను నోటిలో నుంచి ఆ కుటుంబం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హాలిలో చెప్పగలరా, వెలివేయడం కాదు కానీ ఖండించడం. నేను చాలా పెద్ద స్టోరీ ఉంది, అది నేను చెప్పకూడదు.
ఎలాగో ఒకప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్న కుటుంబాలు సర్వనాశనం అవడానికి కారణం ఏంటో ఒకసారి మీరు చెప్పండి. సాతానుడు కొన్ని కుటుంబాలను మింగేస్తున్నాడు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండండి, మెలకువ కలిగి ఉండండి అన్నాడు. నేను సాతానును జయించే ఆ శక్తిని, ఆ యొక్క మెలకువలు నేను చెప్పే ముందు ఈ వారం కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, దయచేసి గమనించండి, సాతానుడు అనేక కుటుంబాలను పాడు చేస్తున్నా, అనేక జీవితాలను నాశనం చేస్తున్నా, వాడు గొప్పవాడు మాత్రము కాదు, వారిని మనం భూతద్దములో పెట్టి చూడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే లేఖనం ఏం సెలవిస్తుందంటే, ఒకసారి యోహాను మొదటి పత్రిక 4:4 ఒక మాట రాయబడింది, చూడండి ఒకసారి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు కొట్టచ్చు చప్పట్లో, రెండు చేతులు చెప్పండి. చిన్నపిల్లలారా అంటే మీకు అంత అనుభవం లేని పిల్లలై ఉండొచ్చు. చిన్నపిల్లలారా, మీరు బలము లేని బలహీనులై ఉండవచ్చు. చిన్నపిల్లలారా, బెదిరిపోయేటువంటి వారులారా, మీరు భయపడుతున్నటువంటి సాతానుడు కంటే మీలో ఉన్న యేసు శక్తిగల దేవుడు, హల్లెలూయా, మీ లోపల ఉన్న దేవుడు, నీ ఇంట్లో ఉంటున్న దేవుడు, నీ హృదయంలోనికి వచ్చిన దేవుడు సర్వశక్తిగల దేవుడు, హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిబ్బరాన్ని కోల్పోవద్దు. గొలియాత్ అనేటువంటి వాడు 6 మూరల జానుడు ఎత్తున్నాడు. 6 మూరల జానుడోని చూసి వీరు భయపడిపోయి 40 రోజులు దాక్కుంటున్నారట డేరాల్లో, బయటికి రావటం లేదు. అప్పుడు దావీదు వచ్చాడు. వాడి వైపు చూస్తే వాళ్ళ కన్నులకు ఎలా కనిపిస్తున్నాడు, ఇతని కన్నులకు కూడా అంతే కనిపిస్తాడు. కానీ ఇతను ఏమి ఎవరి వైపు చూస్తాడంటే, తనకంటే బలవంతుడైన దేవుడు నాకు తోడున్నాడు కదా అని చూస్తాడు. ఇప్పుడు ఇటు వెళ్తూ వెళ్తూ దావీదు గారు వెళ్తూ వెళ్తూ ఏమంటాడంటే, ఇలా ఒడిసిల్లో రాయేసి తిప్పుతున్నప్పుడు వాడు చూసి, ఎరా నువ్వు నా మీదకు వస్తున్నావు, నేను కుక్కనా అని అన్నాడు. వాడు చూసారా, ఆ మాట వాడిని చంపేసింది. అవును, నీవు కుక్కవే. యెహోవా ఈరోజు నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు, నీ తల తెగ నరికేస్తాను, నిన్ను నీ మాంసాన్ని కాకులకి పక్షులకి గద్దలకు వేసేస్తాను. నేను ఎందుకన్నానంటే, అంత గొప్ప మనిషి ఏమన్నాడంటే, నేను కుక్కనా అని తగ్గించుకున్నాడు వాడు. దావీదులో ఉన్న శక్తి ఏమిటంటే, నా దేవుడు నిన్ను కుక్కలాగే చంపేస్తాడు అన్నాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అంతే, ఆ మాట వాణిని నాశనం చేసిందట. ఎవరో ఒక పుస్తకంలో నేను చదివాను, మన మాటలో భలే పవర్ ఉంటుందట. అందుకని చాలాసార్లు తొందరపడి మాట్లాడినప్పుడు చంపలేసుకోవాల్సి వస్తుంది. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నేను చిన్న పుస్తకంలో చదివాను, ఒక ఆయన, ఒక అబ్బాయి, వాళ్ళ కొడుకు హచ్చి అని తుమ్ముతూ వచ్చాడు. వీడికి జలుబు చేసినట్టుందే అన్నాడు. అసలు వాస్తవంగా వాడికి జలుబు లేదు, ఈ మాటతో వాడికి జలుబు వచ్చేసింది. మీకు అర్థమైందంటారా? స్తోత్రం చెప్పాలి ఒకసారి. పిల్లోడికి ఇంకా జ్వరం రాలేదు, వీడికి జ్వరం వచ్చినట్టుందే, వచ్చేసింది జ్వరం. నీ మాటలో శక్తి ఉంటుందని లేఖనం సెలవిస్తుంది. కనుక మనం మాట్లాడేటువంటి మాటను అపజయపుకరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, జయసూచకమైన మాటలు మాట్లాడాలి మన నోటి నుండి. దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పగలరు ఒకసారి? అయితే వాడు సాతానును భూతద్దములో పెట్టి చూడని అవసరం లేదు. వాడు నిజంగా చెప్పాలంటే వాడు ఎంత బలహీనుడో నేను కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మన దేవునికి సమస్తమును తెలుసు కదా, హల్లెలూయా చెప్పగలరా? అంటే
దేవుడు సమస్తమును ఎరిగిన వాడని లేఖనం సెలవిస్తుంది. సాతానుడు సమస్తము వాడికి తెలియదు, వాడికి అన్నీ తెలియదు, కొన్ని మాత్రమే తెలుస్తాయి. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని మనం చదువుకున్నాం కదా. మీరు చాలాసార్లు ఏమనుకుంటారంటే, నా మనసులో అనుకున్న మాటకి ఏమైనా సాతానుగాడికి తెలిసేమోనని. రియల్గా చెప్ప, మీరు వినండి, వానికి నీ మనసులో ఉన్న సంగతులు వానికి తెలియదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సాతానుడికి వాని జ్ఞానానికి ఒక పరిమితి ఉంది. వాడు సమస్తమును ఎరిగిన వాడు కానే కాదు. ఎందుకు లేఖనం ఏం సెలవిస్తుంది, దానికి రుజువేమిటి చెప్పనా? యోబుని నాశనం చేయాలని వాడు కోరుకున్నాడు. యోబు నాశనం అయిపోయిన తర్వాత యోబు నోట్లో నుంచి ఏమొస్తుందో వీడికి తెలిస్తే ఆయన నాశనాన్ని కోరుకునేవాడు కాదు. యోబు నాశనమైన తర్వాత దేవుడు మరలా ఏం చేయబోతున్నాడో వీడికి తెలిస్తే యోబు జోలికి వెళ్ళేవాడే కాదు. ఎందుకంటే ఆ రోజు యోబు జోలికి వెళ్ళి ఈరోజు నా యోబు ద్వారా కొన్ని లక్షల కుటుంబాలను దేవుడు కట్టేస్తున్నాడు. ఇంత ఉజ్జీవం యోబు ద్వారా వచ్చిందనుకుంటే యోబు జోలికి వెళ్ళేవాడే కాదు. పాపం వాడికి తెలిసావలా. నీకు అర్థమైందనుకుంటాను. నేను స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఒక మనుషుడు పుట్టి పెరిగి పెద్దవాడై ఏమవుతాడో దేవునికి తెలుసు. వాడు పుట్టిన తర్వాత ఏమవుతాడో సాతానుడికి తెలియదు. తెలిస్తే గొప్ప గొప్ప వాళ్ళందరినీ, పెద్ద పెద్ద పాస్టర్ గారులందరినీ ఎప్పుడు చంపేశాడే. ఆడికి తెలిసావు, ఆడికి అయిన తర్వాత తెలుస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. హాలేలో చెప్పగలరా? దేవుడైతే మనం పుట్టి ఒక దినమైనను గడవక మునిపే మన దినములన్నీ ఆయన గ్రంథమందు లిఖితమైనయట, రాయబడి ఉన్నాయి. మనకు తలంపు పుట్టక మునిపే ఆయనకి తెలుసు. మన నోటిలోనికి మాట రాక మునిపే ఆయనకి తెలుసు. కానీ వీడికి మాత్రం అలాగూ తెలీదు. తెలియనటువంటి ఈ బుద్ధిహీనుడిని గురించి క్రైస్తవులు ఎందుకు భయపడాలి అంటాను నేను. చెప్పరేంటండి? స్తోత్రం చెప్పగలరా? మీ ఇంట్లో చీకటి ఉంది, ఇదిగో మీ మూలను కూర్చొని ఉరించొస్తుంది. అర్థమవుతుందా? అమావాస్యలో రండి. వాణ్ణి పెద్దవాణ్ణి చేయకండి. సాతానుడిని, జ్ఞానము లేనోడిని, పెద్ద జ్ఞానవంతుడుగా వాణిని చూడకండి. వాణ్ణి హైలైట్ చేసి మాట్లాడకండి అంటున్నాను నేను. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. హాలిలో చెప్పగలరా? యోబుకు అన్నీ తీసేసిన తర్వాత ఏం దేవుడో దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకింత అన్యాయం జరిగిద్దని అంటాడేమో అని అనుకున్నాడు ఆడు. దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకురును అన్నాడు యోబు. హల్లెలూయా. ఆడికి బుర్ర పోయింది. ఇలా అన్నాడేంటి అంటే అన్నాడులే, తర్వాత సగం తీసేశాను కదా, పిల్లలను చంపేశాను, ఆస్తి తీసేశాను, దరిద్ర బస్టుడ్ అయిపోయాడు, తీసి అనుకొని 6 నెలల తర్వాత తిరిగి వచ్చేసరికే 6 నెలలకు తనకు పూర్వ వైభవం కంటే రెట్టింపు వచ్చిందట. హల్లెలూయా. ఆడికేం బుర్రపోయింది. 15 సంవత్సరాల తర్వాత వచ్చేసరికే మళ్ళీ ఇంతోడు 10 మంది పిల్లలు పుట్టున్నారు. అదేంటి, వీళ్ళందరూ నేను చంపేశాను కదా, మళ్ళా వచ్చారేంటి అనుకుంటున్నాడు ఆడు. మీకు అర్థమైంది అనుకుంటా. దయచేసి మీరు గమనించండి, యోబుని దేవుడు దీవిస్తాడనే సంగతి ఇది ముందుగా ఇడికి తెలియదు. ఎందుకంటే ఇది కాప్ మైండ్. దేవుడు అంత శక్తి గలవాడు కాదు. అందుకని శక్తి గల దేవుడు నీ హృదయంలో ఉంటే శక్తి లేనటువంటి వాడిని చూసి ఎందుకు భయపడతావు అంటారు. నేను ఇంకొక మాట చెప్పనా? యేసు ప్రభు వారిని సిలివేయమని ప్రేరేపించిన వాడు సాతానుడు. మత పెద్దల్లోనికి దూరి వారిని సిలివేయమని ప్రేరేపించిన వాడు సాతానుడు. సిలివేసి చంపేయడానికి కారకుడు సాతానుడు. కానీ విషయం ఏమిటంటే, వాడు ఇప్పటికీ సిగ్గుపడే ప్రమాదం ఏమిటంటే, ఆనాడు యేసుని సిలివేయకుండుంటే నా బ్రతుకు బాగుండేదని ఇప్పటికీ ఏడుస్తున్నాడు ఆడు. యేసుని సిలివేయడమే వాణ్ణి నాశనమునకు నాంది. హల్లెలూయా. యేసయ్య సిలువ ద్వారా
ప్రపంచం రక్షణ పొందింది అనే సంగతి కానీ వాడికి ముందు తెలిసి ఉంటే యేసయ్యను పూల్లో పెట్టి చూసేవాడే. మీకు తెలుసు అనుకుంటాను, హల్లెలూయా చెప్పగలరా? ఆడికి చాలా తెలివి తక్కువ వాడు, కానీ వాడిని తెలివైన వాడిగా చూడొద్దు అంటున్నాను నేను. మరీ మీరు అనుకున్నంత తెలివి తక్కువవాడు కాదు, ఏ దేవుని కంటే తెలివి తక్కువవాడు నీకంటే మాత్రం కాదు. మనకంటే తెలివైన వాడు, మనకంటే చాలా ముదురు కుయుక్తి కలిగిన వాడు ఈ లోకంలో ఎవడైనా ఒక కుట్రదారుడు ఉన్నాడంటే వాడి దగ్గర ట్రైనింగ్ అయ్యాడనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా ఒక మోసగాడు ఉన్నాడంటే వాడి యొక్క వాడి పాదాల దగ్గర నేర్చుకున్నాడు. ఆడు అపవాదికి సర్వం తెలియదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ వాడికి పెద్ద ముదురు, పెద్ద దొంగ, పెద్ద మాస్టర్ ప్లాన్ వేస్తాడు వాడు. వాడు ప్లాన్ వేస్తే ఎంతోమంది నాశనం అయిపోయారు. ఒక కుటుంబానికి ప్లాన్ వేస్తే కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి, రాజ్యాలు నాశనం చేసినటువంటి వాడు దుర్మార్గుడు, మంచి వ్యక్తులను పాడు చేసినటువంటి వాడు. కాకపోతే మనలో ఉన్నవాడు వాడికంటే గొప్పవాడు. స్తోత్రం చెప్తాను, హల్లెలూయా. ఎందుకు గొప్పవాడు అంటున్నానంటే మన దేవుడికి సర్వము తెలుసు, వానికి సర్వము తెలియదు. ఇదే తేడా. హల్లెలూయా. మనం పుట్టినప్పుడు మనం ఏమవుతాం మనకు దేవునికి తెలుసు, కానీ మనం పుట్టిన తర్వాత మనం ఏమవుతాం ఆడికి తెలియదు. యేసు సిలువేస్తే ఏమవుతుందో వాడికి తెలిస్తే సిలువ జోలికి వెళ్ళేవాడు కాదు. సిలువ వేసిన తర్వాత, ఆయన పునరుద్ధానుడైన తర్వాత జుట్టు బిక్కొని చస్తున్నాడు. ఇప్పుడు చాలామందికి వాడికి తెలియని విషయాలు మీకు చెబుతాను. మా అమ్మకి అప్పుడు జబ్బు పెట్టాడు, చంపేయాలనుకున్నాడో ఏమో తెలీదు. మేము ఎవరి దగ్గరికి వచ్చి పడ్డాం? వాడికి బుర్రపోయే సంగతి అది. అదేంటి, నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది ఏంటి? వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారేంటి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి అనేకులకు సువార్తను ప్రకటించే వారు వచ్చారేంటి ఈ ఇంట్లో నుండి అని వాడికి బుర్రపోయి ఆ రోజు ఇలా జోలికి వెళ్ళకపోయినా బాగుండేది అనుకుంటున్నాడు. మీలో కూడా చాలామంది మిమ్మల్ని శ్రమ పెట్టాడా, కష్టపెట్టాడా? మీరు ఎక్కడికి వచ్చారు ఆడి మీరు ఇక్కడికి వస్తారని సంగతి తెలిసి అసలు మిమ్మల్ని కష్టపెట్టేవాడే కాదు. అర్థమవుతుందా? వాడికి బుర్రపోతుంది ఇప్పుడు చాలామంది. అందుకని ఇప్పుడు భయపడుతున్నాడు వాడు, ఇప్పుడు భయపడుతున్నాడు. ఈ మనుషుల జోలికి వెళ్ళి కష్టపెడదామా, లేనిపోయింది వాళ్ళు ఏసఐ దగ్గరికి వెళ్ళిపోతారని, ఇలా కాదులే అని వాడు ఏం చేశాడంటే ఇప్పుడు కష్టాలు పాలు చేయకుండా ఇదిగో సెల్ ఫోన్లు ఇచ్చాడు మనిషికి ఒకటి. ఆడుకోండి యా, ఆడుకో చూసుకో. బైబిల్ ఎవడరా, చూసుకో ప్రార్థన చేసుకో. ఏయ్ ప్రార్థనలు కదా, చూసుకో. మాట్లాడొద్దు, భార్య భర్తలు మాట్లాడుకోవద్దు, ఎవరిదాలు చూసుకోండి. ఎవరు సెల్లాడదే, పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకోవద్దు, ఎవరు సెల్లాడితే. అందరికి తలా ఒకటి పంచి ఇచ్చేసాడు దుర్మార్గుడు. ఆ శాటిలైట్ ద్వారా కదా దీనికి కనెక్షన్ వస్తాయి. అవన్నీ పైన పేలిపోయి ఒకదానికొకటి కొట్టుకొని గందరగోళం అయిపోయి మన చేతుల్లో ఉన్నటువంటి సర్వనాశనం అయిపోతే, అర్థమవుతుంది, కంప్యూటర్లన్నీ సర్వనాశనం అయిపోతే భలే ఉంటుంది. కానీ మన బయోడేటంతా కంప్యూటర్లో పెట్టుకొని కూర్చున్నాం. అంతకుముందు పుస్తకాల్లో ఉండే ఎవడాస్తులైనా ఇప్పుడు ఎందులో ఉన్నాయి? బ్యాలెన్స్ అంతా ఇప్పుడు ఎందులో చూసుకోవాలి? ఆన్లైన్లో చూసుకోవాలి కదా. ఇరుక్కుపోయినట్టున్నారు. సరే, హల్లో చెప్పండి ఒకసారి, రెండు చేతులు చెప్పగలరా? వీడు ఎంత బలహీనుడంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండలేని బలహీనుడు. ఒకే సమయంలో అన్ని చోట్లు వీడు ఉండలేడు. ఇండియాలో పని చేస్తున్నాడంటే అమెరికాలో వాడు పని చేయలేడు. అమెరికాలో పని చేస్తున్నాడంటే ఇండియాలో పని చేయలేడు. కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతుండాలి. అదే దేవునితో కూడా వాడు చెప్పాడు, నువ్వు భూలోకంలో ఏం చేస్తున్నావంటే నేను అటు ఇటు తిరుగుతున్నానంటాడు.
వీడికి ఎందుకురా అటు ఇటు తిరుగుతున్నానంటే నా పని అండి అదే, నేను ఆ కొంపకెళ్తానా, అక్కడ నాశనం చేస్తాను, అక్కడ నాశనం చేస్తాను, అక్కడ నాశనం చేసేయాలనుకొని సంతోషపడేసరికి అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చి నేను ఇంతకుముందు నాశనం చేసిన కుటుంబాన్ని బాగు చేస్తాడు, అయ్యో బాగు చేసిన బాగు చేశాడని మళ్ళీ ఆ ఇంటికి వెళ్తాను, ఆ ఇంటికి వెళ్ళేసరికి ఇంకో ఏ చచ్చిపోతున్నానండి అన్నాడు వాడు. ఈ డ్యూటీ వేరు, ఈడు అలసిపోతున్నాడు, ఈడు ముందు ఈడెందుకు అలసిపోతున్నాడు చెప్పండి, ఈడెందుకు కలిసిపోతున్నాడు, తిరిగి 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 ఆ ఇంటికి తిరుగుతాడు, ఈ ఇంటికి తిరుగుతాడు, ఆ భార్య భర్తలకు పెడతాడు, ఈ కొంపకు పెడతాడు, ఆ సంఘంలో పెడతాడు, ఈ సంఘంలో పెడతాడు. వీడికి అలసిపోయి సాయంత్రానికి అమ్మా ఏంటి నాయన నేను ఇంక నిద్రపోనని, వాడు నిద్రపోక 2000 సంవత్సరాలు అయింది, మీకు తెలుసో తెలీదో, మీకు తెలుసా, వాడు నిద్రపోక 2000 సంవత్సరాలు అయింది. నీకు ఎలా తెలుసు పాస్టర్ గారు లెక్కలంటే, 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన నాటి నుండి వాని సమయం బహు కొంచెమని బహు క్రోధముగా వెతుకుచు తిరుగుచున్నాడట. క్రైస్తవులు సిగ్గుపడవలసిన పని ఏమిటంటే, వాడు వాడి అనుచరులు బహుగా పనిచేస్తుంటే మనం దరిద్రులమై నిద్రపోతున్నాం. నాకెందుకులే అనుకుంటున్నాం, సువార్త ప్రకటించడం నాకెందుకులే అనుకుంటున్నాం, దేవుని పని చేయడం నాకెందుకులే అనుకుంటున్నాం. పూర్తిగా ఒకప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేటువంటి సంఘం ఏం చేసేదంటే, వారు చరిసిరాస్తులను దేవుని కొరకు ఖర్చు చేసి ఆత్మను రక్షించడమే వారి పనిగా పెట్టుకుంటే, ఈరోజున ఎవడో ఒకటి చరిసిరాస్తులు నాకు ఖర్చు చేసి నాకు బిల్డింగ్ కట్టేయాలని, యేసు ప్రభు దగ్గరికి వస్తే నాకేమొచ్చింది, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎన్ని బిల్డింగ్లు కడతాను, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎలాంటి ఆశీర్వాదం వస్తుందని ఈ రండిలో ఇప్పుడు క్రైస్తవులు తిరుగుతున్నారు. అవునా, పూర్తి భిన్నంగా ఉంది ఇప్పుడు సంఘం. మీరు జాగ్రత్తగా వినండి, ఆది సంఘానికి ఇప్పుడుకున్న తేడా ఏమిటంటే, అప్పుడేమో మాకు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ప్రభు ఉంటే చాలు అనుకున్న బ్రతికింది సంఘం. ఇప్పుడు ఏమీ లేనప్పుడు యేసు దగ్గర నేను ఎందుకు ఉండాలి అనుకుంటుంది సంఘం. ఆస్తి లేనప్పుడు యేసు దగ్గరికి నేను ఎందుకు రావాలి, బంగారం దేవుడు ఇవ్వకపోతే నేను దేవుని దగ్గరికి ఎందుకు రావాలి, నాకు ఏం పట్టింది. ఇప్పుడు మీరు చూడండి, పెద్ద పెద్ద సేవకులు కూడా టీవీలో చెప్పేటువంటి వారు, ఇస్తున్నారు ఇస్తున్నాడు రండి, ఏసై ఇస్తున్నాడు రండో, ఏసై ఇస్తున్నాడు రండి, ఏసై ఇస్తున్నాడు రండో, ఇస్తున్నాడు రండి, మాకిస్తే మీకు ఇస్తాడు, మాకిస్తే మీకు ఇస్తాడు, ఇవ్వకపోతే వెళ్ళిపో. క్రీస్తు కొరకు త్యాగాన్ని నేర్పించేటువంటి సంఘాలు తక్కువగా ఉన్నాయండి, స్తోత్రం చెప్పగలరా, హల్లెలూయా. మరో ఒక మంచి దైవజనుడు పాట రాశాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును దేవా, నేనేమి చెల్లించును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును దేవా, దయచేసి మీరు గమనించండి, వాడు అన్ని చోట్ల ఉండలేడు. ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గర వాడు కానీ వాడు అనుచరులు కానీ. దానికి నిదర్శనం ఏమిటంటే, మన దేవుళ్ళలో ఉన్న శక్తి ఏమిటంటే, దావీదు ఏమంటాడంటే, నాకాశముకి ఎక్కితే అక్కడున్నావు, నేను పాతాళమునకు వెళ్ళినా అక్కడున్నావు, సముద్రపు గంచముల వరకు నేను వెళ్ళినా అక్కడున్నావు, నీ ఆత్మ యొద్ధ నుండి నేను ఎక్కడికి తప్పించుకోగలను, నీ కుడి చేయి నన్ను పట్టుకొని ఉందన్నాడు. దేవుని స్తోత్రం చెప్పగలను. అసలు దేవుడు మనల్ని పట్టుకొని స్థలం ఏది ఉంది, మన అన్ని చోట్ల దేవుడు మనల్ని ఉన్నాడు. నువ్వు శత్రువుల మధ్యలో ఉంటే దేవుడు నీకున్నాడు, హాస్పిటల్లో ఉంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు పనిచేసే స్థలంలో దేవుడు నీకు తోడున్నాడు, నీ నిద్ర పడకలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఆయన యొద్ధ నుండి మనం ఎక్కడికి తప్పించుకోలేం. కాకపోతే సాతానుడు ఒకింట్లో ఉంటే ఇంకొక ఇంటిలో ఉండలేడు. అందుకనే భారతదేశంలో వాడు ఎక్కువగా పనిచేయడానికి కారణం ఏమిటంటే, భారతదేశంలో ప్రార్థన తక్కువ,
విగ్రహారాధన ఎక్కువ. భారతదేశాన్ని వాడు విడిచిపెట్టడానికి నాకు తెలిసి ఒకే ఒక్క సూత్రం ఏమిటంటే, భారతదేశంలో ఉన్న నామకార్థప క్రైస్తవులందరూ కానీ మారిపోయి ప్రార్థనా విజ్ఞాపన కానీ చేస్తే భారతదేశాన్ని సెకండ్ల మీద ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. భారతదేశంలో నామకార్థప క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు, అవునా కాదా? మీకు ఒక విషయం చెబుతాను. మీకు మొన్న నేను విజయనగరం వెళ్ళాను. విజయనగరం వెళ్తే బ్లెస్సింగ్ యూత్ మిషన్ అని వారు నన్ను మీటింగ్లు పిలిస్తే వెళ్ళాను. దాదాపుగా కందమాల్ అనేటువంటి ఒక రాష్ట్రం ఉంది, ఎక్కడంటే ఒక జిల్లా ఉంది ఒరిస్సా రాష్ట్రంలో, కందమాల్ అనేటువంటి ఒక జిల్లా. అక్కడ ఒక 10 సంవత్సరాల క్రితం క్రైస్తవులని ఎంత నాశనం చేశారంటే, చర్చిలు తగలబెట్టేశారు, ఇళ్ళు తగలబెట్టేశారు, క్రైస్తవ స్త్రీలను మానభంగాలు చేశారు, ఒకరినొకరు చంపేసి కొట్టేసి. ఈ ఆటోలు ఉంటాయి చూడండి, బాడీ ఆటోలు, ఆటోల్లో ఇలా పట్టుకొని విసిరేసారు, కోళ్ళు కుక్కలని చంపేసేస్తారు చూడండి, అలా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రాష్ట్రం అంతట్లో ఉన్న క్రైస్తవులను సర్వనాశనం చేయాలన్నది వారు కంకణం కట్టుకున్నారు. ప్రజెంట్ ఈరోజు చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, అక్కడున్న మిషనరీసు, అయ్యా 10 సంవత్సరాలు ఇక్కడ కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం, మేము చేయగలిగింది ఏమి లేదు, మేము వచ్చేయమంటే వచ్చేస్తామని వాళ్ళ నాయకుడికి ఫోన్ చేస్తే ఆయన ఒక మాట చెప్పారట, వారం రోజులు 7 రోజులు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ జిల్లాన్ని విడిచిపెట్టేసి మీరు వచ్చేయండి అని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ అంతా మోకరించి 7 రోజులు మంచినీళ్ళు తప్ప ఏం తీసుకోకుండా ఏడ్చి ప్రార్థన చేసి వచ్చేసారు. ఒకిద్దరు మిషనరీస్ మాత్రం అక్కడ ఉన్నారు. ఇప్పుడు దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే, ఆ జిల్లాలో ఒరిస్సా రాష్ట్రం అంతట్లో కూడా నాశనకరమైనటువంటిది, క్రైస్తవులను చంపేసిన జిల్లా, క్రైస్తవులకు వ్యతిరేకమైన జిల్లా, క్రైస్తవులను పొట్టను పెట్టుకున్న జిల్లాది, కనీసం 2% కూడా లేనిటువంటి జిల్లాది. ఈ రోజున అక్కడ ఆ జిల్లాలో 65% క్రైస్తవులు ఉన్నారట. స్తోత్రం చెప్పాలి. అక్కడికి వెళ్ళి వచ్చిన ఒక మిషనరీ నాతో చెప్పిన మాట ఏమిటంటే, పాస్టర్ గారు మేము వెళ్ళి వాక్యం చెప్పాము పక్కకున్నాం, కానీ అక్కడున్న స్త్రీలు ఇలా గోసి పెట్టుకుని ఉంటారు, చీరలు ఇలా గోసి పెట్టుకుని ఉంటారు, మామూలుగా కొన్ని జాకెట్లు కూడా ఉండవు కొంతమందికి. వాళ్ళు వచ్చేసి సంఘస్థులు, పాస్టర్ అమ్మలు కాదు, పాస్టర్ గారులు కాదు, సంఘస్థులు, ఏ దయ్యాలు పట్టినలు రండి అని వచ్చి ఇక్కడ నిల్చొని దయ్యాలు ఎలగొట్టేస్తున్నారు, రోగాలు బాగు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. సంఘం అనేటువంటిది ఎంతగా వర్ధిల్లుతుందంటే, ఒక అడవిలో ఒక చర్చి కట్టారట, 800 మంది అక్కడ కూడుకుంటారు అడవిలో, చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న ట్రైబల్స్ ఏరియా అనమాట అడవి. మన వీళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ పేరేమంటారు, కోయోళ్ళు అని లేదంటే ఇంకా గిరిజనులు. వాళ్ళు 9 గంటలకు ఆరాధన, 8 గంటల వరకు ఎవరు రాలేదు. అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు అనుకున్నాడట, ఇంత పెద్ద చర్చి కట్టారు, ఇంత పెద్ద చర్చి, 1000 మంది కూర్చున్న చర్చి, ఎందుకు కట్టారు, అనవసరంగా డబ్బులు ఖర్చు, ఇంత స్థలం ప్రారి దీని చర్చి అనుకొని బాధపడుతున్నాడట. 8:30 కరెక్ట్గా 9 గంటలు అయ్యేసరికి ఎక్కడోళ్ళు అక్కడ వచ్చేసి 1/2 గంట సమయంలో చర్చి నిండిపోయిందట. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అక్కడ కూర్చుంటున్నటువంటి క్రమం చూసి ఆయన ఆశ్చర్యపోయాడట. చదువుకున్నటువంటి వారు కూడా అంత క్రమశిక్షణ లేదు అని. కారణం ఏంటంటే, అంత ఉద్యమం అదే రాష్ట్రంలో రగులుకొని ఇప్పుడు బహిరంగంగా రోడ్డు మీద కూడా మీటింగ్ పెట్టచ్చు. స్తోత్రం చెప్పగలరా? ఎందుకంటే అక్కడ ప్రతి 100 మందిలో 65 మంది యేసుక్రీస్తును నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? దయచేసి మీరు గమనించు. కారణం ఏంటంటే, ప్రార్థన చేస్తే ఆ జిల్లాని ఏమి విడిచిపెట్టేసింది? సైతాన్ విడిచిపెట్టేసింది. సైతాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో ప్రజలేమయ్యారు, సత్యాన్ని తెలుసుకుంటున్నారు. ఇంతక మన గుంటూరు పట్టణాన్ని సైతానుని విడిచిపెట్టాలంటే మనమేం చేయాలి? సంఘం ఎప్పుడైతే ప్రార్థన చేసిద్దో సాతానుడు అక్కడ నుండి పారిపోతాడు. ఇంకొక మాట చెప్పనా, ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. వాడు
అన్నీ వెరిగిన వాడు కాదు, వాడు అన్ని చోట్ల ఉండేవాడు కాదు. ఇంకొక విషయాన్ని చెబుతాను మీకు, వాళ్ళు ఉన్న బలహీనతను స్తోత్రం చెప్పగలరా? ఇంకొకసారి చెప్పండి, వాడు సర్వశక్తి సంపన్నుడు కాదు. ఎవరు కాదు, వాడు శక్తి గలవాడే, సర్వశక్తి సంపన్నుడు కాదు. సర్వశక్తి గలవాడెవరు? చూడండి ఇక్కడ ఏం మాట ఉంది, నేను సర్వశక్తి గల దేవుడు అన్నాడు. స్తోత్రం చెప్పాలి. వాడు సర్వశక్తి కలవాడు కాదు అని నేను ఎందుకు చెబుతున్నానంటే, సౌల్లోనికి దురాత్మ వచ్చి పడిందా, వచ్చేసిందా? సౌల్లోకి దురాత్మ వచ్చిన వెంటనే వాడు ఆ సౌలు ముఖం ఎలా మారిపోయిందంటే, అసూయతో పగతో ద్వేషంతో నింపబడింది. చూడండి, కావాలంటే మారు మనసు పొంది దేవునితో సహవాసం చేస్తూ దేవుని దగ్గర ఉన్నటువంటి వారి ముఖ కవలికలు చూడండి, లోకంలో ఉన్న వారి ముఖ కవలికలు చూడండి, మీకు ఆ వ్యత్యాసం అర్థమైపోయింది. మన ముఖంలో ఉన్న కండరాల్లో కూడా గొప్ప మార్పు వచ్చేసింది. స్తోత్రం చెప్పాలి. మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి ఆ క్రూరత్వం పోయి మృదత్వం మన ముఖంలో కనిపించింది, అవునా కాదా? హాలిలో చెప్పగలరు ఒకసారి, రెండు చేతులు చెప్పండి. ఎందుకంటే పొద్దుగుగులు పళ్ళు కొరికి పొద్దుగుగులు ఇప్పుడేముంది, అలా గతి ఇప్పుడేముంది అంటుంటే, వాళ్ళ ముఖం తెలియకుండానే పొద్దుగుకులు ఎక్సైజ్ చేసిన బాడీ ఏమైందమ్మా, గట్టిపడింది. పొద్దుగుకులు కుళ్ళు పోచి ముఖం పెట్టుకుని ఉంటే ఆ ముఖం స్థిరంగా నిలబడి ఉంటుంది. ఏమంటారు? స్తోత్రం చెప్పండి ఒకసారి బ్రదర్, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మనం 10 సార్లు నవ్వితే 1 సారి కోపడతాం. వాడు 1 సారి కానీ నవ్వాడంటే 10 సార్లు కోపడతానే ఉంటారు. అప్పుడు ముఖం ఏమైందండి? ఎక్సైజ్ పెరగలా. స్తోత్రం చెప్పాలి. అందుకని మన ముఖం మాటి మాటికి అనవసరంగా కోపడకండి, పళ్ళు కొరక్కండి, మాటి మాటికి అలా ఏ అనకండి. ముఖాలు మారిపోతాయి దయ్యాల్లాగా. ఏమంటారు? అందుకనే ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఇంట్లో. స్తోత్రం చెప్పగలరా కదమ్మా. సిస్టర్ నవ్వాలా లేదా? ఆయన నవ్వితే పండగ అంట కదా మీ ఇంట్లో. నవ్వడు, ఎందుకంటే ఒక్కొక్కడు అంటాడు లెక్కజేయరన్నా నవ్వితే. మనం ఎప్పుడు సీరియస్గా ఉంటే కానీ లెక్క చేయడు. సీరియస్గా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ సైతానుడు ఎప్పుడు బయటకు వెళ్తాడో ఆయన సరదా, ఇంకెప్పుడు వెళ్తావు, ఎన్ని గంటలకు వెళ్ళాలి, వెళ్తానులే 1 గంట అయిన తర్వాత. ఈ మహాతల్లి కూడా అమ్మా ఆడోళ్ళని ఆడోళ్ళు అనుకోవడమే కానీ. అందుకని ఇంట్లో ఎప్పుడు నవ్వండి అమ్మా తల్లుల్లారా, సంతోషంగా ఉండండి. దేవునికి స్తోత్రం. దయచేసి మీరు గమనించండి, వాడు సర్వశక్తి గలవాడు కాదు. నీ భర్తను పట్టి పీడిస్తున్నాడా, యేసు దగ్గరికి తీసుకొస్తే వాడు పారిపోతాడు. హల్లెలూయా. నీ పిల్లలను బట్టి పీడిస్తున్నాడా, యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే ఆడి పారిపోతాడు. నీ కుటుంబాన్ని పాడు చేయాలని ఏదో ఒక రకంగా పాడు చేస్తున్నాడా, యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే ఆ దావీదు పాట సౌలులో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టింది. హల్లెలూయా. దావీదు ఆరాధన చేస్తే అతనిలో ఉన్న పగ ద్వేషం తొలగిపోతుంది. మన దావీదు పక్క వెళ్ళగానే మరలా వస్తుంది అనుకోండి, అది వేరే సంగతి. నీ పిల్లల్లో దయ్యం పనిచేస్తుందా, వాడు బాగా కోప్పడి అన్ని పగలగొట్టేస్తున్నాడా, అయితే యేసు దగ్గరికి తీసుకుని రండి. ఎందుకంటే వాడిని బలహీనపరుస్తున్న దయ్యం వాడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఆ పిల్లను బలహీనపరుస్తున్న దయ్యం వెళ్ళిపోతుంది. మనం చేసే పొరపాటు ఏమిటంటే, 50 రూపాయలతో దయ్యం పోగొట్టాలని దయ్యం దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఒకటే మీకు తెలుసా, దయ్యం వేసేవాడు దయ్యం, అది అంతరం వేసేవాడు దయ్యం, పట్టినోడు దయ్యం. దయ్యం దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అంటారు, సాతాను దగ్గరికి వెళ్ళి సాతాన్ని ఎల్లగొట్టమంటే ఎలా ఉంటుంది అంటారు, పిల్లాడు కలవరించుకుంటున్నాడు అన్నయ్యా, మరి ఏం చేసావమ్మంటే గురువారం ఉదయాన్నే తీసుకెళ్ళి వేపించుకొచ్చాను, అయినా తగ్గల. వాళ్ళిద్దరు ఒకటే. కావాలంటే వాళ్ళిద్దరు కలిసి నీ కుటుంబాన్ని పాడు చేస్తారు, నీ బిడ్డలను పాడు చేస్తారు. తీసుకొని రాగలిగింది దేవుని శక్తి గల దేవుని దగ్గరికి. హలో చెప్పగలరా, గట్టిగా చెప్పండి ఒకసారి.
అయితే ఒక విషయం, ఇంత బలహీనుడు వాడు, తెలివి తక్కువ వాడని చెప్పాను. దేవుడు తెలివైనటువంటి వాడు, వాడు అన్ని చోట్లలో ఉండేటువంటి వాడు కాదు, కొన్ని చోట్ల మాత్రమే పరిమితి. మన దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. వాడు సర్వశక్తి గలవాడు కాదు, మన దేవుడు సర్వశక్తి గలవాడు. మరి ఎందుకు కొన్ని కుటుంబాలను వాడు పాడు చేస్తున్నాడు? ఎవరి కుటుంబాలకు వస్తాడు? సాతానుడు మన కుటుంబాలను పాడు చేయడానికి కారణం ఏమిటంటే, దయచేసి గమనించండి, నేను మూడే మూడు మాటలు త్వర త్వరగా చెప్పేసి ముగించేస్తాను. హల్లెలూయా చెప్పగలరా? సాతానుడు క్రైస్తవ కుటుంబాల మీద దాడి చేయడానికి మూడు కారణాలు ఉన్నాయి, మీరు రాసుకోండి. నెంబర్ వన్, మనలో ఉన్న సందేహం వలన వాడికి ఒక రూట్ ఏర్పడుతుంది. మన కుటుంబంలోని కానీ మన వ్యక్తిగత జీవితంలో ద్వారం తెరవబడుతుంది వాడికి. సందేహము అనే తలుపు తీసావు, వాడికి వచ్చేస్తావు లోపలికి. ఎవరి మీద సందేహం? నువ్వు నమ్మిన దేవుని మీద సందేహం, లేదా నేను బాగుపడనేమో, బాగుపడతానేమో, బాగుపడనేమో, ఏమో ఏమో సందేహం. నువ్వు దేవుడు చెబుతున్నాడు, నిన్ను స్వస్థతపరుచు యెహోవాను నేనే. స్తోత్రం చెప్పాలి ఒకసారి. సందేహించకూడదు. సందేహము నీలోకి ఎప్పుడైతే వస్తుందో వాడు ఆల్రెడీ ఎంటర్ అయిపోతాడు, లోపలికి వచ్చేస్తాడు. సందేహం రాకూడదు. యేసు ప్రభు వారు పేతురుతో ఇదే మాట అన్నాడు. ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు, ప్రభు నేను కూడా నడిచి రావచ్చా అని అడిగాడు. రావచ్చు అన్నాడు. వస్తున్నాడు, వస్తూ 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 అటు ఇటు చూసి మునిగాడు. అతనికి ఎప్పుడు మునగడం స్టార్ట్ అయిందంటే, తన హృదయంలోనికి సందేహం వచ్చింది. ఆయన దేవుడు కనుక నడుస్తున్నాడు, నేను మునుగుతానేమో అనుకున్నాడు. మునుగుతాడనగానే ముంచాడు, మునుగుతానేమో అని అన్నాడు, ముని ముంచేశాడు. అప్పుడు ప్రభు చేయి పట్టుకుని ఏమన్నాడంటే, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి? ఎందుకు నీకు సందేహాలు వస్తున్నాయి? నీ పక్షాన దేవుడు శక్తి గలవాడు కదా, నీ కుటుంబాన్ని అన్ని చిన్నుల్లో ముంచేస్తాడా, హేళనకు అప్పగిస్తాడా? నీ పిల్లలను దేవుడు భ్రష్టులుగా చేస్తాడా, దరిద్రులుగా చేస్తాడా? నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థమవుతుందా? ఒకసారి మీరు ఆలోచించండి. సందేహము రాకూడదు. సందేహం వస్తే వాడు సాతానుడు లోపలికి వచ్చేస్తాడు. అందుకని సందేహ పడకుండా దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవునికి స్తోత్రం. వాడు రావడానికి మరొక మార్గం ఏమిటంటే అవిధేయత. ఏమంటారు చెప్పండి? అవిధేయత అంటారు. అవిధేయత ఆదేశిస్తే, విధేయతకు ఆకలిపితే ఏంటి? అందరూ అర్థమైందంటారా బ్రదర్? స్తోత్రం చెప్పాలి. దేవుని మాటకు విధేయత చూపితే, దేవుని వాక్యానికి విధేయత చూపితే, దేవుని ఆజ్ఞకు విధేయత చూపితే, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. వాడు రాలేడు, అదే నీ ఇంటికి కంచ. అవిధేయత అనేటువంటిది మనిషిని నాశనం చేస్తుంది. అవిధేయత రాకూడదు. మనం చాలామంది, మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఆదాము ఎందుకు నాశనం అయ్యాడు చెప్పండి? అవిధేయత వలన. నోవాహుకు ఎందుకు రక్షణ పొందాడు చెప్పండి? విధేయత వలన. స్తోత్రం చెప్పాలి. అవునా? ఆయన ఏది చెప్పాడో దాన్ని చేయడం విధేయత అంటారు. ఆయన చెప్పిన దాన్ని ఉల్లంఘించడమే, చేయకపోవడమే అవిధేయత అంటారు. చర్చికి రావడం విధేయత, అవిధేయత? చర్చికి మానడం ఏమండి? కష్టాల్లో కన్నీళ్ళలో దేవుని పాదాలు పట్టుకోవడం ఏమంటారు? ఏం దేవుడో, ఏం కథ అని అనుకోవడం ఏమంటారు? అవిధేయత అంటారు. అవునా? హల్లెలూయా చెప్పగలరా? చేయకూడని పాపం చేయడం, దాన్ని ఏమంటారు? అవిధేయత. దేవుని మాటకు లోబడి ఆ పాపాన్ని విడిచిపెట్టడాన్ని ఏమంటారు? విధేయత అంటారు. మనం ఎంతమంది విధేయులుగా బ్రతుకుదాం అనుకుంటున్నాం? దేవునికి స్తోత్రం. విధేయత కలిగినటువంటి వాడిని దేవుడు దీవిస్తాడు. ఇంకొక విషయం, వాడు సాతానుడు ప్రవేశించడానికి మనలోనికి, మన కుటుంబాల్లోనికి రెండు విషయాలు చెప్పాను నేను. ఒకటి సందేహించడం, రెండు అవిధేయత, మూడోది ఏమిటంటే మోసం. జాగ్రత్తగా మోసం
మా మోసమా మాంసమా? మోసం చేస్తూ మాంసం అమ్మటం వచ్చింది అంటారు దయ్యం. ఈ బుద్ధి లేని వాళ్ళు చెబుతారు వాళ్ళు. ఏంటి ఆ పిల్లడికి జ్వరం వచ్చిందంటే, మరే నిన్న మాంసం పెట్టించుకొస్తుంటే మాంసం అమ్మట వచ్చిందంట. పిచ్చోడ, మాంసం అమ్మట కాదు, అది వస్తుంది మోసం అమ్మటే. నువ్వెప్పుడైతే మోసగిస్తావో సాతానుడు వచ్చేస్తాడు. ఇప్పుడు చాలామంది కుటుంబాలు పాడైపోవడానికి వాడు వచ్చి నాశనం చేయడానికి కారణం ఏంటి చెప్పండి? భర్తను భార్య మోసం చేయడం, భార్యను భర్త మోసం చేయడం, బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేయడం, తల్లిదండ్రులు బిడ్డలను మోసం చేయడం, అన్నదమ్ములు మోసగించుకోవడం, తోటివాడిని మోసం చేయడం. ఏమండి, ఈ మోసం ఎప్పుడైతే ఉంటుందో వాడు ప్రవేశిస్తాడు లోపలికి. నేను మీకు అందరికి మనం చేస్తున్నాను, మోసపోండి కానీ మోసపోయి మోసం చేయకండి. స్తోత్రం చెప్పాలి, హాలేలో చెప్పగలరా? ఏంటి మోసపోండి అంటున్నారు అని పాస్టర్ గారు అంటున్నారా? ప్రేమ అనేటువంటిది ఎప్పుడు మోసపోతూనే ఉంటుంది, మీకు తెలుసో తెలీదో. స్తోత్రం చెప్పగలరా? ప్రేమ ఎన్నిసార్లు ఓడిపోతుందంటే కొన్ని వందల సార్లు కూడా ఓడిపోయింది. మీకు తెలుసు ఆ విషయం? తెలుసు కదా. ఏంటండి అలా? ప్రేమ చాలాసార్లు మోసపోతుంటాం. ఎవరిని మోసం చేస్తాడంటే ప్రేమించేవాడిని మనుషులు మోసం చేయగలరు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రేమ మోసపోతుంది కానీ ఓడిపోదు. స్తోత్రం చెప్పాలి, ఎప్పటికీ ఓడిపోదు, గెలిచింది. హల్లెలూయా. మీ పిల్లలు మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీ అన్నదమ్ములు మోసం చేయొచ్చు, మీ అక్కచెల్లెలు మోసం చేయొచ్చు, కానీ మోసపోయిన వాడి పక్షాన దేవుడు నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. మోసం చేసేటువంటి వాడిని దేవుడు విడిచిపెట్టేస్తాడు. అందుకని మోసం జరుగుతుందంటే మోసపోయాడు ఉన్నాడు కదా అని అర్థం, అవునా కాదా? హల్లెలూయా. మీరు ఏ బ్యాచి? మోసం చేసేవాళ్ళ, మోసగించేవాళ్ళ? చెప్పరేంటమ్మా, హల్లెలూయా చెప్పగలరా? మోసగించేవాళ్ళ, మోసపోయేవాళ్ళ? దయచేసి మీరు గమనించండి, సాతానుడు మోసగించేవాడు కదా, వాడి పిల్లలు ఏం చేస్తారు? మోసగిస్తారు. మనం క్రీస్తులో ఉన్నటువంటి మనం దయచేసి ఎవరికీ మోసం చేయకూడదు. దేవునికి స్తోత్రం. పొరుగువాడిని ప్రేమిస్తే మనం ఎవరి మీద మన మోసగతమైన ఆలోచన చేయలేము, ఎవరికీ మోసాన్ని మనం తలపెట్టలేము. కనుక మోసగించేటువంటి వాని కుటుంబం ఎవరి సొంతం అంటే సాతానుడు సొంతం. నువ్వు అనుకుంటున్నావు నేను మోసగించేశాను, చాలా తెలివైనటువంటి వాడునని, కానీ నువ్వు ఆ నవ్వులోనే సాతానుడిని ఇంట్లోనికి వచ్చి కూర్చున్నాడని అర్థం. దయచేసి మీరు ఎవరిని మోసగించొద్దు. మోసపోతే పర్వాలేదు, మోసపోయినట్టు అన్నా, నేను వాళ్ళని నమ్మానన్నా, నేను 50 ఏళ్ళు ఇచ్చానన్నా, మోసం చేశానన్నా, పర్వాలేదు. దేవుడు నేను ఖచ్చితంగా చెబుతున్నాను, దానికి 100 రెట్లు దేవుడు నీ పిల్లలకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు మాత్రం మోసం చేయొద్దు. నిన్ను నమ్మి 10 వేలు ఇచ్చారు, నిన్ను నమ్మి 50 ఏళ్ళు ఇచ్చారు, అయ్యా వడ్డీ ఇవ్వలేను, కాస్త కొద్ది తగ్గిస్తాను అనుకున్నప్పుడు చెప్పొచ్చు కానీ అసలుకే మోసం చేయకూడదు. నిన్ను నమ్మి చీట్లు వేసారు, దాన్ని మోసం చేయకూడదు. నిన్ను నమ్మి ఏదైనా నీ చేతిలో పెట్టారు, మోసం చేయొద్దు. నిన్ను నమ్మి వాళ్ళ ఇంటికి నిన్ను రానిచ్చారు, ఆ ఇంటికి ఎసరు పెట్టకూడదు. నిన్ను నమ్మి ఏదైనా ఇస్తే, నిన్ను నమ్మి ఒక పని చే అప్పగిస్తే, నిన్ను నమ్మి ఒక విలువైన వస్తువుని నీకు అప్పగిస్తే దయచేసి ఎవరు మోసం చేయొద్దు. అవునా? స్తోత్రం చెప్పగలరా? నమ్మే కదా ఇస్తాం, రెండు చేతులు చెప్పండి. నమ్మే కదా ఇస్తాం. హల్లెలూయా. ఇప్పుడు నేను కూడా మనుషులు నమ్మకుండా ఈ పని అంతా ఇద్దంటారా? నేను దయచేసి మీరు గమనించండి, ఈ పని అంతా నేను ఎవరినొకరు నమ్మాలి కదా. నేను నమ్మి వారికి డబ్బులు ఇస్తాను, నేను నమ్మి వస్తువులు అప్పగిస్తాను, నేను నమ్మి మా వాడు ఉన్నాళ్లే అనుకుంటాను, వాడు నాకు అపనమ్మకంగా ప్రవర్తిస్తే నేను ఎట్టి పరిస్థితులు నాశనం కాను, కానీ నన్ను మోసం చేసినోడు మాత్రమే నాశనం అవుతాడు. ఎందుకంటే దేవుడు నాశనం చేయడు, వాడు సాతానుడు వచ్చి వాడు ఇంట్లో ఉంటాడు. ఎందుకంటే యోధా ఇస్కరియోతుగాడు యేసు ప్రభువుని మోసగించాలనుకున్నాడు, అవునా? కానీ మోసపోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయింది ఎవరు? యేసు ప్రభువారా?
యూదానా చూసారా, స్తోత్రం చెప్పండి ఒకసారి. చూసారా, మోసగించొద్దు, ఎవరిని మోసగించొద్దు. మోసగిస్తే సాతానుడు వస్తాడు. మనం మోసపోదాం. మనం నమ్మి ఒక మాట చెప్పాము, నమ్మి ఒక విషయాన్ని అప్పగించాం, నమ్మి చేసాం, కానీ వారు మనల్ని మోసం చేస్తే సిగ్గుపడొద్దు, భయపడొద్దు, మనుషులు ఇంతే అని అనుకోవద్దు. గనుక దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతారు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, నీవు ఎవరిని దయచేసి మోసం చేయొద్దు. ఈ మాటలు మీ ఇనికిడిలో ప్రభు ఫలింపు చేయునుగాక. ఆమెన్. అయితే వచ్చేవారు నేను ఒక విషయాన్ని చెబుతున్నాను, ఈయన్ని ఎలా జయించాలో ఒక శ్రేష్టమైన మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చాలామంది మీ ఇంట్లో అది పెట్టుకుంటే పోయిద్ది, ఇది పెట్టుకుంటే పోయిద్ది, మీ ఇంట్లో ప్రార్థన ఉంటే, ఈ మీ ఇంట్లో సిలువు ఉంటే, మీ ఇంట్లో అది ఉంటే, మీ ఇంట్లో ఇది ఉంటే బాగుంటుందని చెబుతున్నారు కదా, అలా పోయిద్దా? ఇంకా సాతానుడిని మనం తరిమి కొట్టేటువంటి మూడు పద్ధతులు నేను వచ్చే వారం చెబుతాను.